నగరి నియోజకవర్గంలో చాలా సమస్యలు చాలా రోజులుగా కలెక్టర్ గారికి చెప్తూ ఉన్నాము. కొన్ని తీరాయి, కొన్ని తీరకుండా అక్కడ ఉన్న రాజకీయ ఒత్తిళ్ల వల్ల మరి చాలా రోజులుగా నలుగుతున్న మా నగరి హాస్పిటల్ సమస్య ఈరోజు మళ్లీ కలెక్టర్ గారి దృష్టికి తీసుకురావడం జరిగింది. ఎందుకంటే 15 సంవత్సరాలుగా మరి రోడ్డు సమస్య లేకుండా ఉంది. ఎప్పుడైతే మేము బస్ షెల్టర్ కట్టడము ప్రజల కోసం, ఆ బస్ షెల్టర్ కట్టడమే ఒక పాపంగా ఈరోజు ప్రజలకి ఆ రోడ్డు లేకుండా చేసి వెనక నుంచి ఎక్కడో ఊరంతా చుట్టుకొని రావాలని చెప్పి వాస్తుకు విరుద్ధంగా అక్కడ రోడ్డు కట్టాలన్న ప్రయత్నం తెలుగుదేశం పార్టీ వాళ్ళు చేయటం, దానివల్ల ఊరికి అరిష్టం అని చెప్పి నెత్తి నోరు బాదుకున్నా కూడా పట్టించుకోకుండా ఆ రోడ్డును ఫామ్ చేయాలన్న ప్రయత్నం చేయటం, ఆ ప్రయత్నం చేసిన వెంటనే 2 ప్రాణాలు గాల్లో కలిసిన విషయం కూడా మరి కలెక్టర్ గారి దృష్టికి తీసుకొచ్చాం. ఇక నగరికి ఇలాంటి అరిష్టం మళ్లీ జరగకూడదు కాబట్టి వాస్తు అనేది ఎంత పవర్ఫుల్, ఈరోజు అమరావతిలో మరి వాస్తు కోసం ఎన్నిసార్లు గోడలు గాని బిల్డింగ్లలో మార్పులు గాని మనం చూసాం, అలాగే ఇక్కడ కలెక్టర్ గారి బిల్డింగ్ కూడా మార్చడం మనం చూసాం. కాబట్టి ఒక హాస్పిటల్ అనేది నా నియోజకవర్గ ప్రజలందరికీ కూడా ఉపయోగపడేది. సో అలాంటి హాస్పిటల్ విషయంలో ఒక క్రిమినల్ కి హాస్పిటల్ డెవలప్మెంట్ కమిటీ చైర్మన్ గా వేయటం వల్ల, అతని ఈగో వల్ల ఈరోజు నగరి ప్రజలకు ఇబ్బంది కలిగే పరిస్థితిని తీసుకురావటం అనేది చాలా బాధాకరం. సో కలెక్టర్ గారు ఈరోజు స్పందించి ఖచ్చితంగా ఈ 2 మరణాలని దృష్టిలో పెట్టుకుని ఇక నగరి ప్రజలకి ఎలాంటి దురదృష్టకరమైన సంఘటనలు జరగకుండా మరి చర్యలు చేపడతాము. మరి ఏదైతే గతంలో హాస్పిటల్ కట్టేటప్పుడు రోడ్డు నిర్ణయించామో ఆ పాత రోడ్డునే మరి శాంక్షన్ అయ్యే విధంగా అన్ని రకాల చర్యలు చేపడతామని చెప్పి మాట ఇవ్వడం జరిగింది. అండ్ ఈ రోడ్డు ఏదైతే కొత్త రోడ్డు ఫామ్ చేయటం వల్ల మరి ఎప్పుడూ జరగనటువంటి విధంగా ఆ హాస్పిటల్లో మరి ఇంజక్షన్లు వికటించి మరి ప్రాణాపాయ స్థితిలో కొంతమంది ఉంటే, ఒక మనిషి పార్థసారథి అతను మరణించడం మీరు అందరూ చూశారు. మరి ఎంత పెద్ద ఎత్తున హాస్పిటల్ మీద దండయాత్ర చేశారో చింతల పట్టడి వాళ్ళు అందరూ కూడా మీరు చూశారు. మరి వారి భార్యకి కూడా గవర్నమెంట్ 4 లక్షలు అనౌన్స్ చేసింది ఎక్స్గ్రేషియా, ఇంతవరకు వాళ్ళకి అందలేదు. కాబట్టి కలెక్టర్ గారిని కలిసి ఆ కుటుంబానికి ఎంత తొందరగా వీలైతే, మరి ఇద్దరు పిల్లలు చిన్న పిల్లలు, మరి వారిద్దరి అకౌంట్ లో కూడా ఆ డబ్బులు వేసి ఆ అమ్మాయికి కూడా అంగన్వాడీ ఉద్యోగం ఇప్పిస్తామని మాట ఇవ్వడం జరిగింది. అది కూడా వెంటనే ఇవ్వాలి అని డిమాండ్ చేయడం జరిగింది. అలాగే కలెక్టర్ గారు ఆ కుటుంబానికి ఒక ఇన్నోవా కారు కూడా ఇస్తాము, దాన్ని కూడా వాళ్ళు స్టాండప్ ఇండియా స్కీమ్ కింద ఇన్నోవా కారు ఇస్తాము, దాన్ని కూడా ఆవిడ ట్రావెల్స్ కి ఇచ్చి మరి ఆ డబ్బుతో కూడా ఆ కుటుంబాన్ని పోషించుకునే అవకాశాన్ని ఇవ్వటం అనేది నిజంగా కలెక్టర్ గారు చాలా పెద్ద మనసు, ఆయన్ని అభినందించకుండా ఉండలేకపోతున్నాం. అండ్ రెండవది పుత్తూరు హాస్పిటల్లో మరి హాస్పిటల్ కి సంబంధం లేకుండా కొంచెం దూరం